लाव कृष्णदेवरायल गारु गौरव पार्लमेंट सभ्युलु गौरव शासन सभ्युलु गौरव शासन मंडल सभ्युलु अंदरिकी कूडा ना नमस्कारालु वीळ्ळु काकुंडा पार्टीनी कोऑर्डिनेट चेसुकोवडानिकी एवरैते मनं सीट्लु वेलकुंडा मित्रपक्षालकु इच्चामो अक्कड इंचार्जेस निलिचाम अदे समयंलो पार्टी कोऑर्डिनेट रीजनल जोनल कोऑर्डिनेटर्स मीटिंग पिलचा वार स्वागत इकड़ मन सवेश राष्ट्र आसक्ति मनमीद आशय मन अंदर गुर्तपेवास बाध्यता इकड़ प्रत्येक मन सवेश ఎన్నికల తర్వాత ఎన్డీఏ మీటింగ్ పెట్టుకున్నాం అసెంబ్లీ సమావేశాలప్పుడు ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టుకున్నాం కానీ ఇప్పటికి 125 రోజులు అయ్యింది ఈ 125 రోజుల తర్వాత మనం ఇక్కడ సమావేశమై మళ్ళీ భవిష్యత్తులో ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అనే కార్యక్రమాన్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎప్పటికప్పుడు మనం చేసిన పనులన్నీ కూడా ఒకసారి సబ్మిట్ చేసుకోవడం అదే సమయంలో మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతాం కూడా ఆలోచించుకొని ముందుకు పోవాలి ఈ రోజు ఇంకొక విషయం చూస్తే కొత్త ప్రయోగం కూడా ఇది నేషనల్ లెవెల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది జాతీయ స్థాయిలో మనం ఒకసారి చూస్తే మనం కూడా అందులో భాగస్వాములుగా ఉన్నాం అదే సమయంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి కోయలేషన్ గవర్నమెంట్ ఇంతవరకు ఎప్పుడూ కూడా కోయలేషన్ గవర్నమెంట్ ఉండేది కానీ ఈ విధంగా విజిబుల్ గా ఎప్పుడు కోయలేషన్ ఉండేది కాదు 2014 లో తెలుగుదేశం బీజేపీ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి గవర్నమెంట్ లో కేంద్రంలో మన మంత్రులు అక్కడ ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ మంత్రులు కూడా ఇక్కడ ఉండే పరిస్థితుంది అయితే ఈసారి మాత్రం రాష్ట్రంలో ఉండి రాజకీయ ఆనాటి పరిస్థితులను కూడా ఆలోచించుకున్నప్పుడు ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేశాం అదేవిధంగా గవర్నమెంట్ లో కూడా మూడు పార్టీలు కలిసి ఇక్కడ ఉన్నాం ఇప్పుడు రెండు పక్కల మనం ఆలోచించుకుంటే ఒక పక్కన पार्टी मध्य समन्वय से रेंडो पक्कन एवरैते मन मीद एक्सपेक्टेशन्स पेट्टुकोनी प्रजल मन सपोर्ट चेशारो वाळ्ळ योक्क आस्पिरेशन्स फुल्फिल चेयाली इंकोक पक्कन ऐदु संवत्सरालु अन्नि विधाल नष्टपोयि राष्ट्रंलो एन्नि त्यागालु चेयालनो अन्नि त्यागालु चेसि చాలా సఫర్ అయ్యారు చాలా కష్టపడ్డారు ఆవేశంలో కూడా ఉన్నారు అలాంటి కార్యకర్తలు గోపక ఉన్నారు ఇవన్నీ కూడా సమన్వయం చేయాలి ఇంకో పక్క ప్రభుత్వం ఒకసారి చూస్తే నేను నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తే ఈ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తే ఎప్పుడూ కూడా ఇన్ని డిఫికల్టీస్ నేను ఎప్పుడు చూడలేదు దానికి కారణం 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఒక మాటలో చెప్పాలంటే సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు చూస్తే మొరేలో ఆఫీసర్స్ గాని ఓసారి నేను ఒక పోస్టింగ్ ఇస్తే ఇమిడియట్ గా ప్రజల్లో నుంచి మీడియా నుంచి మీలో నుంచి రియాక్షన్స్ వచ్చే పరిస్థితి వచ్చాయి అలాంటి రిప్యూటేషన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఉండేది లిమిటెడ్ ఆఫీసర్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ అన్ని లిమిటెడ్ గా ఉంటాయి దానికంటే ఎక్కువ ఉండరు ఒకవేళ ఎక్కడ తెచ్చుకోవాలన్నా అంత ఈజీగా తెచ్చుకోలేం ఇమిడియట్ గా ఆ లిమిటేషన్స్ ఒక పక్క ఆ రోజు పని చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఏదో ఒక విధంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి అలాంటి వాళ్ళని ఉపయోగించుకున్నప్పుడు ఇమిడియట్ రియాక్షన్స్ రావడం ఒక పక్క అయితే వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేశారు
ఈ వ్యవస్థ కూడా యాజ్ ఇట్ ఈస్ పనిచేసే పరిస్థితులు లేదు. ఒక్కొక్కసారి వ్యవస్థ బాగాలేకపోతే ప్రక్షాళన చేయొచ్చు, కానీ ప్రక్షాళన చేయడానికి కూడా చాలా సమయం పట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఏదో ఒక వ్యవస్థ బాగాలేదు, ఒక ఆఫీసర్ బాగుండి ఉంటే వేసేస్తామంటే వేసేయచ్చు, కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఒకసారి చూస్తే ఆడిట్ చేసిన ప్రాపాలు బాగాలేదు, డైవర్షన్స్ విపరీతంగా చేసేసారు. ఇంకొక పక్క కేంద్రం ఇచ్చే డబ్బులను తీసుకొచ్చి ఎక్కడికక్కడ వేరే అకౌంట్కి డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మనం పోయి డబ్బులు ఇవ్వని అడిగితే మనకు రావాల్సిన వాటా కూడా మీ వాళ్ళంతా వారు చేశారు. ముందు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వండి, దేనికి వాడారు చెప్పండి, చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తామనే పరిస్థితి. ఉదాహరణ మీరు చూస్తే ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్రం రాష్ట్రం లోకల్ బాడీస్కి ఒక అవార్డు ఇస్తారు 5 ఏళ్ళకు గాను. ఈ జనాభా దామాషా ప్రకారం డబ్బులు పంపిస్తారు. కేంద్రం పంపించే డబ్బులు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏ పర్పస్ కోసమైతే ఆ డబ్బులు ఇచ్చారో దానికి ఖర్చు పెట్టే పరిస్థితి రావాలి. అది ఖర్చు పెట్టనప్పుడు వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ ఇవ్వరు. ఇప్పుడు ఉదాహరణ పంచాయతీలో 990 కోట్ల రూపాయలు వీళ్ళు డైవర్ట్ చేశారు, 1200 కోట్లు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావాలి, అది రాకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. ముందు 990 కోట్లు ఇవ్వాలి, 990 కోట్లు ఇవ్వాలంటే ట్రెజరీ ఎంటీ, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఏ విధంగా చేయాలి, మనకు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం, మనం కూడా దీన్ని ఏ విధంగా ఆలోచించేసామనేది మీరు ఒకసారి చూసినప్పుడు అతిపెద్ద మెజార్టీ కనిపించారు. అంటే ఒకసారి చరిత్రలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ కాదు, 82లో పెట్టిన పార్టీ. 82 నుంచి 83లో 9 నెలల్లోనే మనం అధికారంలోకి వచ్చాం. ఇంకొక పక్క చూస్తే దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్నే ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ బీజేపీకి 2 సీట్లు ఉండే విషయం నుంచి గుర్తుపెట్టుకొని ఏ విధంగా స్ట్రగుల్ చేశాం, ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా ఇంప్రూవ్ చేశాం, ఈరోజు తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు బీజేపీలో 2 సీట్లు గెలిస్తే 1 సీట్ ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన సీట్, జంగారెడ్డి వరంగల్ నుంచి గెలిచిన సీట్, 2వది వాజ్పేయి గారు గెలిచారు. అది కూడా మీరు చూస్తే ఎప్పుడంటే ఇది వాజ్పేయి గారు, ఇది ఇందిరాగాంధీ అసాసినేషన్ అయిన తర్వాత. అలాంటి సందర్భంలో నుంచి ఈరోజు బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా ఎట్లా ఎమర్జ్ అయిందో మనం చూసుకుంటే, మన పార్టీని కూడా మనం చూసినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ అయినా దేశ రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఒక కీలకమైన సమయంలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి మెయిన్ అపోజిషన్లో ఉన్నాం, నేషనల్ ఫ్రంట్ పెట్టాం, యునైటెడ్ ఫ్రంట్ పెట్టాం, గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి దోహదం చేశాం. 6 సంవత్సరాలు వాజ్పేయి గవర్నమెంట్లు ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఈరోజు కూడా మనం చూస్తే ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాం, తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. మొదటి నుంచి కూడా మీరు చూస్తే ఒక అధికారం కోసం కాకుండా దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న కూడా ఢిల్లీలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏదో మాట్లాడతామంటే ప్రీ ఎలక్షన్ అలయన్స్ పెట్టుకున్నప్పుడు మేము కలిసి పోటీ చేసినప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా అడుగుతుందని కూడా ఎదురు క్వశ్చన్ చేశాం. అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక నాయకుడికి కానీ ఒక పార్టీకి కానీ విశ్వసనీయత రావాలంటే చాలా సమయం పడుతుంది, చెడగొట్టుకోవాలంటే చాలా తక్కువ సమయం పడుతుంది,
అది నాకొక్కడికే కాదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికలప్పుడు ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుందంటే, మనం కూడా అనునిత్యం నిన్న ప్రధానమంత్రి గారిని చూశాను, నిన్న హర్యానా ఎలక్షన్లో గెలిచారు. హర్యానా ఎలక్షన్లో గెలిస్తే మళ్ళా దేశంలో ఒక సంకేతం ఇవ్వడమే కాకుండా మళ్ళీ రాష్ట్ర దేశంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి నెక్స్ట్ ఎలక్షన్కు సిద్ధం కావడానికి నిన్న ప్రమాణ స్వీకారం పెట్టారు. అందరిని ఇన్వైట్ చేశారు. మేమందరం వెళ్ళాం ఎన్డీఏ పార్ట్నర్స్గా. ఎన్డీఏ పార్ట్నర్స్గా మేమందరం వెళ్ళినప్పుడు చాలా విషయాలు డిస్కస్ చేశాం. ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా మామూలుగా ఒక వ్యక్తిని వీఐపీని పిలిస్తే ఇనాగరేట్ ఒక స్వేరింగ్ ఇన్ కట్టండి అయ్యి ఒక ఉపన్యాసం చెడిపోతాం. నిన్న మార్నింగ్ 1 to 2, 1:15 నుంచి 2:30 అయ్యింది. స్వేరింగ్ అయిపోయిన తర్వాత 3:30 to 3:30 మీటింగ్ పెట్టారు. 5 గంటలు ప్రధానమంత్రి కూర్చున్నాడు ఆల్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్లో. అంటే నిన్న 5 గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు, అంటే నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. నేను ఆ మాటే చెప్పాను, ఇక్కడుండే ఆల్ సీఎంస్ అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానమంత్రి చూసి నేర్చుకోవాల్సింది. ఆయన పట్టుదల, ఆయన చేసిన కృషి, ఆయన చేస్తున్న కృషి వల్లనే 3వ సారి ప్రధానమంత్రి అయ్యాడు, 6 సార్లు గుజరాత్లో గెలిచారు, 3వ సారి హర్యానాలో గెలిచారు, చాలా రాష్ట్రాలు గెలిచే పరిస్థితి వచ్చింది. ఒక సమిష్టిగా పనిచేయడం, ప్రజల విశ్వాసాన్ని పొందడం, ఒక ఏ నిర్ణయం చేసినా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయడం, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి ఈరోజు దేశంలో ఎవరికి రానటువంటి విక్టరీ నరేంద్ర మోడీ గారు సాధించగలుగుతున్నారంటే దాని వెనకాల కఠోరమైన శ్రమ ఉంది. అదే మాదిరిగా ఒక క్రమశిక్షణ ఉంది. ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు జరగకుండా, ఆయన చేయడమే కాకుండా తప్పు చేయకుండా ఉండడమే కాకుండా వాళ్ళ పార్టీని కూడా చేయకుండా కాపాడుకుంటున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఈసారి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాలు జరిగిన అరాచకం, మామూలు అరాచకం కాదు, అందరూ సఫర్ అయ్యాం. ఫోకస్లో ఉండే వాళ్ళందరూ సఫర్ అయ్యారు. అదే సమయంలో ఫోకస్లో ఉండే వాళ్ళే కాకుండా మామూలుగా పబ్లిక్ కూడా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ ఫ్రస్ట్రేషన్లో నన్ను కూడా జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓపెన్గా అనౌన్స్ చేశారు, అపోజిషన్ ఓట్లు స్ప్లిట్ కానీయకుండా చూస్తాం, కలిసి పోటీ చేస్తామని. అక్కడి నుంచి కలిసి పోటీ చేయడానికి నాంది పడింది. అదే సమయంలో బీజేపీ కూడా లాస్ట్ మూమెంట్లో అందరం కలుద్దాం, ఎన్డీఏలో ఉందాం అని వాళ్ళు కూడా ముందుకు వస్తే అప్పుడు 3 పార్టీలు కలిసి పోయాం. అదే సమయంలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎక్కడికక్కడ షేరింగ్ కూడా ఉంటుంది. కేంద్రంలో మనమంతా ఇద్దరున్నారు, రాష్ట్రంలో బీజేపీ జనసేన 4 ఉన్నారు. ఇలాంటివి ఎమ్మెల్యే సీట్స్ కూడా మనం చూస్తే దగ్గర దగ్గర 31 సీట్లు వాళ్ళకి ఇచ్చాం. ఇవన్నీ షేర్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఈ సంవత్సరం మనం ఈ ఎలక్షన్లో పొలిటికల్ రీఇంజనీరింగ్కి వెళ్ళాం, సోషల్ రీఇంజనీరింగ్, సామాజిక న్యాయం చేయాలనుకున్నాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో ఇన్ని సంవత్సరాలు, వాళ్ళని పైకి తీస్తారో వాళ్ళని ఉద్దేశంతో బీసీస్కి అగ్రస్థానం ఇచ్చాం, ప్రాధాన్యత ఇచ్చాం. ఏ కమ్యూనిటీస్ అయితే ఇంతవరకు రిప్రజెంట్ చేయలేదో అలాంటి కమ్యూనిటీస్కి అన్నిటికీ ఇచ్చాం. ఇవన్నీ చేస్తే చాలదు, గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఆలోచించాం. అందుకే మీరు ఒకసారి చూస్తే ఈసారి ఎలక్షన్లో ఎక్కడైతే మళ్ళీ ఏమాత్రం కూడా ఒకే స్లోగన్ ఇచ్చాం. ఆ స్లోగన్ ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. కడవన్నీ సెకండరీగా పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఎందుకు రిమైండ్ చేస్తున్నానంటే,
గెలిచాం కాబట్టి మన పని అయిపోయింది అనుకుంటే చాలా సమస్యలు ఉంటాయి. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ. ఒకసారి మీ మైండ్లో కూడా ఇవన్నీ రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల కొంతమంది పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా సీట్లు ఇవ్వలేకపోయాం. ఈ యొక్క టోటల్గా మనకు జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కొంతమందిని అకామిడేట్ చేసుకోలేకపోయాం. కానీ ఒక హామీ ఇచ్చాం, వాళ్ళు కూడా ఏ విధంగా చేయగలుగుతామో రాజకీయంగా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పాం. వాళ్ళు కూడా పూర్తిగా సహకరించారు, కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు తప్ప. ఎప్పుడూ